Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra ku malli break. Asala karanam ide. TDP neta Nara Lokesh yavagalampai utkanta konasagutondi. Lokesh tana padayatranu ee nela 29th tedina tirigi prarambhinchenduku muhurtam nirnayinchar. Kani prarambhamayye avakasalu kanipinchadam ledu. Marosari vaayida padanundani party netalu chebutunnaru. CID నమోదు చేసిన కేసులో హైకోర్టులో లోకేష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నంద్యాలలో సమావేశం కానుంది. ఇందులో తాజా నిర్ణయాలు ప్రకటించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఈ నెల 9న నారా లోకేష్ యువగాళం పాదయాత్ర నిలిచిపోయింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సమయం నుంచి రిమాండ్లో భాగంగా రాజమండ్రి జైలుకు తరలించే వరకు లోకేష్ తన తండ్రితోనే ఉన్నారు. జైలులో 2 సార్లు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లారు. అక్కడ జాతీయ స్థాయిలో చంద్రబాబు కేసుల గురించి వివరించడంతో పాటుగా తాజాగా రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఇటు ఏపీ సిఐడి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ను A14గా చేర్చింది. దీంతో లోకేష్ ఈ కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన ఈ నెల 29న విచారణ జరగనుంది. ఇదే సమయంలో లోకేష్ను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కొద్ది రోజుల క్రితం ఏపీ మంత్రులు సైతం లోకేష్ అరెస్టు ఖాయమని చెప్పుకొచ్చారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే లోకేష్ ఢిల్లీలో ఉన్నారని తాజాగా మంత్రులు ఆరోపణలు చేశారు. ఈ సమయంలోనే తాను తిరిగి ఈ నెల 29వ తేదీ రాత్రి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని లోకేష్ ప్రకటించారు. తన యాత్ర ప్రకటనతోనే తనపైన కేసు నమోదు చేశారని, అసలు అమరావతి కేసుతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తనను అరెస్టు చేయాలనుకుంటే ఢిల్లీలోనే చేయవచ్చునని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చంద్రబాబు సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబర్ 3న విచారణకు రానుంది. అటు ఏసీబీ కోర్టులో బెయిల్పైన విచారణ అక్టోబర్ 4న జరగనుంది. దీంతో లోకేష్ ఈ నెల 29న ప్రారంభించాలని భావించిన పాదయాత్ర మరో వారం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ నెల 29న నంద్యాలలో పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. కమిటీ సమావేశంలో ఢిల్లీ నుంచి జూమ్లో లోకేష్ పాల్గొననున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన ప్రాంతంలోనే సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటు హైకోర్టులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర అక్టోబర్ 4 తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.